మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మొదట అనుకున్న విధానం ఒకటి, పని మొదలుపెట్టిన తర్వాత తరచూ మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ పని ఆగకుండా మీరు చేసే విస్తృత ప్రయత్నాలు మీ యొక్క శ్రేయోభిలాషులకు, మీ పక్కనుండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి చూసే విధంగా మీ యొక్క ప్రవర్తన, మీ ఆలోచన, మీ విధానాలు ఉంటాయి. ఏదో ఆటంకం వచ్చిందని నిరాశతో మాత్రం వెనుతిరగద్దు. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి, ముందడుగు వెయ్యండి. డెడ్ ఎండ్లో ఉన్నప్పుడే కదా ఇంకో దారి ఎలా కనిపెట్టాలని ఆలోచించేది. హైవేలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఎవరైనా బాగానే నడపగలుగుతారు, అది పెద్ద విషయం ఏం కాదు. సజావుగా సాగిపోయే జీవితంలో ఏం విశేషం ఉంటుందండి? సినిమాలోనే 3 గంటలు మనం చూసే ఎంటర్టైన్మెంట్లోనే ఎన్నో ట్విస్ట్లు, ఎన్నో కష్టాలు, ఎంతో సస్పెన్సు ఉంటేనే అది ఆకర్షణీయంగా ఉంటుంది, మనల్ని ఆకట్టుకుంటుంది. ఆ చేసిన కళాకారులను కూడా మనం మెచ్చుకుంటాము. అలాంటప్పుడు మన జీవితంలో ఎన్నుంటాయి? ఏదో ఆటంకాలు వచ్చాయని, ఉద్యోగం చేజారిపోయిందని, ఏదో ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇస్తామన్నారు మోసం చేశారని, ఇంతటితో మన జీవితం ఆగిపోయిందని మనం లెక్క కట్టుకుంటే అది ఎలా సమంజసం అవుతుంది? ఒకసారి ఆలోచించండి. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం మనది. ఎవరితోనూ కంపారిజన్స్ వద్దు. మీ జీవితం గురించి మీరు ఆలోచించుకోండి. పోయినేడు కన్నా ఈ 7 మీరేం బెటర్గా చేయగలుగుతారు? ఈ 7 నుంచి వచ్చే 7కి ఎంత ఇంప్రూవ్మెంట్ మీలో మీరు తీసుకురాగలుగుతారు? ఈ ఆలోచనలు ఉండనివ్వనివ్వండి. కార్యానుకూలత ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు మాత్రం అనివార్యం, కానీ అవన్నీ కూడా కాస్తంత ఓపికతో, మీ నైపుణ్యతతో మీరు ముందడుగు వేయగలుగుతారు. ఇది మాత్రం మర్చిపోవద్దు. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడటం, వాళ్ళ ప్రవర్తన బాలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోవటము, ఈ రకమైనటువంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చెప్పుడు మాటలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు. ఒకవేళ ఏదైనా మనకి నచ్చలేదనంటే నిజంగా అదంతా భరించలేనటువంటి అంశమా అన్నది ఆలోచించండి. ఏవో కొన్ని ఎసెన్షియల్స్లు ఇవ్వని, కొన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయలేదని మాత్రం తీవ్రమైనటువంటి నిర్ణయాలు, ఆలోచనలకు మాత్రం వెళ్ళొద్దు. మరీ ప్రత్యేకించి సంతానం ఉన్నవారు మాత్రం నిర్ణయం తీసుకునే ముందర 10 సార్లు ఆలోచించండి. అవతల వాళ్ళ ప్రవర్తన బాగుందా లేదా, అవతల వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు బాగాలేదా, ఈ యొక్క విచక్షణా జ్ఞానంతో కాస్తంత ఒక లైన్ గీసుకొని ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఈ వారం స్త్రీలకు నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఏర్పడతాయి. శత్రువర్గం బలహీనత చెందినటువంటి వాస్తవాలు, పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపించినప్పటికీ మీకు మాత్రం ఇది సత్యంగా అనిపించకపోవచ్చు. వాళ్ళు ఏదో కుట్ర పన్నుతున్నారు, ఏదో కుతంత్రాలు జరుగుతున్నాయి అన్న విధంగానే మీ ఆలోచనలు ఉంటాయి. ఆ విధమైనటువంటి దిశలోనే మీ యొక్క పక్కా ప్రణాళికలు అనేవి వేసుకోగలుగుతారు. అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. కార్యాలయంలో కూడా హై అలర్ట్లో ఉండవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఎవరో మనవాళ్లే కదా అని మాత్రం ఖచ్చితంగా నోరు జారద్దు. వీళ్ళ అవతల వాళ్ళకి చేరవేయటం, వాళ్ళు అది ఉపయోగించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి. గాసిప్స్కి దూరంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గ్రే కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. రుణబాధలు అధికంగా ఉన్నట్లయితే, ఆరోగ్యం సహకరించక ఇబ్బంది పడుతున్నట్లయితే శ్రీ గౌరీ రుద్రపాశుపత హోమాన్ని ఈ కార్తీక మాసంలో ఏదైనా శైవక్షేత్రంలో జరిపించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నుదుటిన శ్రీ ఆంజనేయ స్వామివారి బొట్టును ధరించండి.